ఏదో ఎవరన్నా కానీ కొంత కొంత ఏజ్ కొద్దీ పెరుగుతారు. ఎంత ఏజ్ వచ్చినా పెరగిన వ్యక్తిని మనం అలాగే పెట్టుకుని ఉన్నాం బేసిక్. అది మన తప్పు. ఓకే, ఇప్పటికైనా గుర్తించండి. సో ఇదే ఇది అంటే తను మాట్లాడే మాటలు కానీ ఇది కానీ ఏం లేదు. అసలు రైతులు మునిగిపోయి పొలాలు మునిగిపోయి గోల చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కనీసం పలకరించడు. పైగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏం మునిగినా అక్కడేం మునగలేదు అంటాడు. రోడ్లు గుడివాడ రోడ్లు బాగున్నాయని బాగున్నాయని చెప్పడానికి తెగించిన వ్యక్తి నిజంగా చాలా తెగువ కావాలి దానికి చెప్పాలంటే. అంటే అబద్ధానికి పరాకాష్ఠ అది. అలా గుడివాడ రోడ్లు బాగానే ఉన్నాయి, మా గుడివాడ ఏమో రోడ్లు వేయాల్సిన పని లేదు. కిలోమీటర్ 1 కిలోమీటర్ కారులో వెళ్తే గుంట వచ్చి నిద్రలేసి ఇల్లు గోల్ చేస్తున్నారంట. ఓకే, ఎవరిచ్చారండి ఇతనికి ఇంత బలుపు? ఎందుకు వచ్చింది ఇంత బలుపు? ఇది పొగరు కాదా? ఇది పొగరు కాదా? ఎంత దారుణం! అంటే రోజు పడే బాధలు మనం చూస్తూ ఉన్నాం. అతను హైదరాబాద్లో బయలుదేరతాడు, ఎక్కడికి వస్తాడు? షేర్ టాకీస్కి వస్తాడు. ఓకే, మహా అయితే కనుక దీంట్లో ఈ ఇప్పుడేమైందంటే ఏ జంక్షన్ మీద వచ్చేస్తే గుడివాడకి పెద్దగా కుదుపు తెలియదు, వచ్చేస్తాడు, బాగానే ఉంటుంది వచ్చేది. అంటే రోజు రోడ్డు మీద తిరిగే వాళ్ళకి కాదు తెలిసేది. ఇంకా అతనికి ఏం పని లేదు, ఇక్కడికి వస్తాడు, ఆడు కూర్చుంటాడు, చొల్లేసుకుంటాడు, కొంచెం వెళ్ళి ఇంట్లో వెళ్ళి పడుకుంటాడు మహా ఉంటే కనుక, లేదు అక్కడి నుంచి అటే బయలుదేరి వెళ్ళిపోతాడు. సో రోడ్లు బాగానే కనబడతాయి అక్కడ వరకు చూస్తే. ఇలా నాకు చాలామంది మిత్రులు ఏంటి మీకు గుడివాళ్ళలో ఏంటి ప్రాబ్లమ్స్ అని అడుగుతూ ఉంటారు. అడిగితే సార్ అసలు మాకు రోడ్లు మరీ దారుణం అండి అంటాం. అది రాష్ట్రం మొత్తం అట్ట ఉంది, మీకేం స్పెషల్ అంటారు. రెండు ఒకసారి రండి అని చెప్పి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టి మళ్ళీ రామని చెప్పి వెళ్తున్నారు. ఒకసారి నందివాడ రోడ్డు మీకు గుర్తు, మీలో నందివాడ నుంచి ఎంతమంది ఉన్నారు? నందివాడ మండలం ఎలా ఉంది మీ రోడ్డు? రోడ్డు వెళ్ళినా కానీ బెటర్గానే ఉంటుంది అది. నందివాడ మండలంలో ఏ రోడ్డు చూసుకున్నా కానీ ఓకే. అదే ఇటు పక్క పోలకొండ వెళ్ళే రోడ్డు అయితే చెప్పనే చెప్పవసరలా. పోలకొండ తమిరిసాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పోలకొండ తమిరిసా, ఓకే నైస్. మీ రోడ్డు అసలు చెప్పలేం కదా. తమిరిస దాకా రోడ్డు వేసాడంట. అక్కడ దాకా మరి ఎందుకు వేసాడో తెలియదు. ఆ రోడ్డు ఎలా వేయాలో కూడా తెలియదు. ఎందుకంటే ఒక రోడ్డు చిన్నగా స్టార్ట్ అవుద్ది, సడన్గా పెరుగుద్ది, మళ్ళీ ఆగిపోద్ది. సడన్గా ఎందుకు ఆలాపే సడన్ రోడ్డు ఆగిపోద్ది ఎందుకని తెలియదు. కొంచెం 3 కిలోమీటర్ల రోడ్డు అది వేసాడు. మరి వాళ్ళకి కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చాడు లేదో తెలియదు. అందుకని యువతల పక్క వచ్చేసరికి సన్నగా వేసాడు. ఇలా బాబు గారు ఏదైనా పని చేస్తే నాణ్యత ఎలా పాటించారు మీకు అందరికీ తెలుసు కదా. ఓకే, రోడ్లు సిస్టమ్ మారింది మీకు ఎవరికైనా గుర్తు, మీకు చిన్నపిల్లలు మీకు తెలియపోవచ్చు కానీ మా ఏజ్ వాళ్ళందరికీ తెలుస్తుంది. అంతకుముందు రోడ్లు ఎలా ఉండేవి, రోడ్లు ప్రమాణ అసలు ఎలా పెరిగినాయి అనేది చంద్రబాబు గారి టైంలో తెలిసింది మనకి, రోడ్లు ఎలా కూడా వేయొచ్చని. సో అలాంటిది. ఈరోజు గుడివాడ ప్రజలు ఎలా ఉన్నారండి, వెళ్ళి మీకు ఏం కావాలి అయ్యే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సార్ అభివృద్ధి లేదు సార్, మాకు అసలు ఏం బాగాలేదు సార్, అది ఇదని చెప్తున్నారు బేసిక్గా. అంటే ఏం కావాలి మీకు అంటే అభివృద్ధి అంటే రోడ్డు కావాలండి, డ్రైన్ కావాలండి, వాటర్ కావాలండి. వాటర్ రోజు మీరు అడిగిన అదే చెప్తారు. ఇవి అభివృద్ధి అండి, ఇవి కనీస అవసరాలు, వాటిని అభివృద్ధి అనుకోవాల్సిన పని లేదు. అది కూడా లేకపోతే అవి అడుగుతా మనం కూర్చున్నామన్నమాట. అది అతను ఈ టోటల్ వైసీపీ అలాగే ఉంది, దాంతకంటే వైసీపీ వెర్షన్లో అదే వెర్షన్లో పిహెచ్డి చేసినట్టుగా నాని ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీరు చూస్తుంటే ఏమి లేదు, ఏమీ చేయవసరలా.
అబద్ధం చెప్పడానికి భయపడొద్దు, స్ట్రైట్గా స్ట్రైట్ ఫేస్ వేసుకుని, ఏమి వద్దు చెక్క ఫేస్ వేసుకుని మాట్లా, ఇలా స్ట్రైట్గా చూసుకుంటా అబద్ధం చెప్పాడు అంతే. మీకు వైసీపీలో ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఎంపీ అయిపోవచ్చు, కొంచెం అన్నా సిగ్గుండాలి కదండి. రోడ్డు అవసరం లేదని చెప్పడానికి, రోడ్లన్నీ బాగున్నాయని చెప్పడానికి, పైగా పక్కన కూర్చునే ఎవరినో కూర్చుని అడుగుతారు మేడం. అప్పుడు రాష్ట్రం మొత్తం రోడ్లు వేయాలంటే ఎంతో అవుతాయండి అంటారు. ఆయన ఎవరో కూర్చుని దాంట్లో అక్కడి నుంచి ఒక 2 నుంచి 5 వేలు చేత్తో పట్టుకుంటే అయిపోద్దండి. 2 నుంచి 5 వేలు చేత్తో పట్టుకుంటారు. చిల్లర లెక్కలు ఉంటాయి చూసారా, ఇదే నేను చెప్పింది. ఎదగకపోవడం ఇదే అంటే సాంతం ఏదో చిన్న 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 పనులు చేసుకునే ఉంటాయి చూసారా. ఓకే, దానికోసం ఒక 10 మందికి భోజనం పెట్టాలంటే ఒక 50 రూపాయలు చేత్తో పట్టుకుంటే అయిపోద్దండి అన్నారు చూసారా, ఆ టైప్లో చెప్తాడు. ఓకే, 6 వేల రూపాయలు చేత్తో పట్టుకుంటే రాష్ట్రం మొత్తం అద్దంలాగా రోడ్లు పడిపోతాయంట. కానీ అది వాళ్ళ ప్రణాళిక కాదంట, ఎయ్యరంట. 6 వేల కోట్లలో రోడ్డు అయిపోతే 175 నియోజకవర్గాలు పెట్టి డివైడ్ చేస్తే గుడివాడకి ఎంత అవుతాయండి? సుమారుగా 35 కోట్లు అవుతాయా? 35 కోట్లు అవుతాయి. 35 కోట్లు అవుతే 2000 కోట్లు తీసుకొచ్చాడంట గుడివాడకి. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందా ఈ విషయం? 2000 కోట్లు తీసుకొచ్చాడంట, ఇంకో 2000 కోట్లు పథకాలు ఇచ్చాడంట, 4000 కోట్లు ఇచ్చాడంట. ఇంకా గుడివాడకి ఏ డబ్బులు అడగాడంట, అవసరమే లేదంట. సో మనం అంతా బాగానే ఉన్నామని చెప్పి అంటే మనం ఎట్లా కనబడుతున్నామండి మనకు? ఆ మాత్రం మనకు కళ్ళేమనుకుంటారా? వీళ్ళు చెప్పేది పెద్ద నమ్ముదాం అనుకుంటారా? ప్రజలే చూసుకుందాం మనం. ప్రజలు అలా ఉన్నారు ఎందుకు మౌనంగా ఉంటారో వాళ్ళకి తెలుసుకోవాలి. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు రెడీగా ఉన్నారు. నేను రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కానీ, ఏ ఒక్కరిని కదిలించినా కానీ అందరూ స్పష్టంగా చెబుతున్నారు, టైం వచ్చింది వైసీపీ మీద, వైసీపీ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో